ఆర్టీసీ కార్మికుల సమ్మెపై టీఆర్ఎస్ నేత ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశారావు చేసిన ప్రకటనలు సీఎం కేసీఆర్ ను ఇరుకున పెట్టాయా ఒకవైపు కేకే ప్రకటనలు ప్రజాభిప్రాయానికి అద్దం పట్టడమే కాక మరోవైపు సీఎం కేసీఆర్ ను దోషిగా నిలబెట్టాయా ఇందుకు రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది ఈ నెల ఐదవ తేదీ అర్ధరాత్రి నుంచి తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వ వైఖరి విమర్శలకు గురవుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో కొందరు మంత్రులు చేసిన ప్రకటనలు ఆర్టీసీ కార్మికులకు ఆగ్రహం తెప్పించాయి ఇద్దరు కార్మికులు ఆత్మార్పణం చేసుకోవడంతో సమ్మెలో ఉద్రిక్తతను పెంచింది అయినప్పటికీ సీఎం కేసీఆర్ వైపు నుంచి సమ్మె విషయంలో సానుకూల ప్రకటన రాకపోవడంపై టీఆర్ఎస్ లోనూ అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తమైంది కానీ ఎవరూ బయటపడలేదు ఈ క్రమంలో సోమవారం ఢిల్లీలో ఉన్న కేకే ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఒక ప్రకటన విడుదల చేశారు సమ్మె చాలించి చర్చలకు రావాలని ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా కార్మికులు లేవనెత్తిన డిమాండ్లన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని కోరారు ఇందుకు ఆర్టీసీ జేఏసీ సానుకూలంగా స్పందించింది కేకే ఆహ్వానిస్తే చర్చలకు వెళ్తామని జేఏసీ నేత అశ్వత్ ప్రకటించారు ఈ పరిణామంతో ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల మధ్య వాతావరణం కొంత చల్లబడిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అయితే ప్రభుత్వం కార్మికుల పట్టుదల కారణంగా రోజు రోజుకు పరిస్థితి విషమిస్తున్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ మధ్య మార్గంగా కేకేతో చర్చల ప్రకటన చేయించారనే ప్రచారం జరిగింది కానీ ఇది నిజం కాదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రజాభిప్రాయానికి అనుకూలంగా కేకే సొంతంగానే ఆ ప్రకటన విడుదల చేశారని సమాచారం అంతేకాక కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వ పెద్దల వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది కేకే ప్రకటన తర్వాత ఆ పార్టీ అధినాయకత్వం ముఖ్యులో ఒకరు ఆయనకు ఫోన్ చేసి హైదరాబాద్కు రావాల్సి ఉంటుందని చెప్పారని తెలిసింది తన షెడ్యూల్ ప్రకారమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన కేకే మంగళవారం తన నివాసంలో మీడియా ప్రతినిధులతో ఇష్టగోష్ఠిగా మాట్లాడుతూ సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చలు జరపడానికి తానెవరినంటూ ఒకంత నిష్ఠూరంగా మాట్లాడారు సీఎం కేసీఆర్ ఆదేశిస్తే చర్చలకు దిగుతానని అయితే ఇంకా ఆయన అపాయింట్మెంట్ దొరకలేదని చెప్పారు తన ప్రకటనతో ఆర్టీసీ కార్మికుల్లో ఆశలు పెరిగాయని వ్యాఖ్యానించారు హైకోర్టు కూడా ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం కార్మికులు వెనక్కి తగ్గాలని చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సూచించింది అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి బుధవారం వరకు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని కేకేకు సంకేత అందలేదని తెలుస్తోంది మంగళవారం కూడా అధినాయకత్వం నుంచి ఏదైనా కబురు వస్తుందా అని ఆయన ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది బుధవారం కేకే ఖమ్మం వెళ్లి వచ్చారు ఈ క్రమంలో ఆయన తనపై కార్మిక పక్షపాతి అనే ముద్ర వేయించుకున్నారని అదే సమయంలో జరుగుతున్న పరిణామాలన్నిటికీ సీఎం ఏ కారణమని చెప్పకనే చెప్పాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కేకేను కలవడంతో కేకే టీఆర్ఎస్ ను వీడుతున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది బీజేపీలోకి వెళ్తారని లేకపోతే తిరిగి కాంగ్రెస్ బాట పడతారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి దీనిపై కేకేను సంప్రదించగా టీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు బీజేపీ భావజాలం తన రక్తంలోనే లేదన్నారు మొత్తం మీద కేకే వ్యాఖ్యలు పార్టీ అధినేత సీఎం కేసీఆర్ను ఇరుగున పెట్టాయనే అభిప్రాయం టీఆర్ఎస్ వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది